థింకింగ్ శరణ్ గారు అసలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి మేము అందరి కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్ మీరు సైలెంట్ దిగిపోయారు శరణ్ గారు ప్లీజ్ ప్లీజ్ ఆన్ స్టేజ్ శరణ్ గోపిశెట్టి ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ కిరాక్ పార్టీ సినిమాతో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ద గ్రిల్ అంటూ ఒక వెబ్ సిరీస్ చేశారు అండ్ నవ్ ఈస్ బ్యాక్ విత్ తిమ్మరసు ద యంగ్ ద డైనమిక్ ద డాషింగ్ శరణ్ గోపిశెట్టి గారు హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి నాని గారు చాలా థ్యాంక్స్ మా తిమ్మరసూపు రిలీజ్ ఫంక్షన్కి వచ్చినందుకు ఆఫ్టర్నూన్ నుంచి చాలా ప్రి గట్టిగా ప్రిపేర్ అయ్యాను మర్చిపోయా బట్ యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కోవిడ్ మన లైఫ్ని చాలా మార్చింది ఏవో ప్లాన్స్ చేసుకుంటాం ఏవో అనుకుంటా ఉంటాం అన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళంలో ఉన్నప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సృజన్ తన యూఎస్లో ఉంటాడు తను నాకు కాల్ చేసి సత్యతో సినిమా చేస్తావా అని అడిగాడు అప్పుడే సత్య వరుసగా ఈ బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర్ రూపక్షి అన్నీ చేసి తను చాలా మంచి హై పొజిషన్లో ఉన్నాడు అరే ఇదేంటి మనకి కోవిడ్ కొంచెం బ్యాడ్ టైం అయితే మనకేంటి గుడ్ టైం తీసుకొచ్చిందని అనిపించింది తర్వాత మహేష్ గారు కాకా వీళ్ళందరూ కలిసి మొత్తం ఒకసారి అనుకుంటే చాలా క్విక్గా ప్రాజెక్ట్ మూవ్ అయిపోయింది అట్లా 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 మూవ్ అయిపోతుంటే సరే కోవిడ్ టైంలో మనం ఒకడు బెటర్ ఏమో అని అనిపించింది అనుకున్నట్టు కానీ చాలా బాగా ప్రిపేర్ చేసాం మహేష్ గారు ప్రాజెక్ట్లోకి రావడం వల్ల చాలా వెయిటేజ్ పెరిగింది ఆయన భోజనాలు ఎంత బాగా పెడతారో సినిమాకి కూడా అంతే బాగా చేశారు చాలా వెయిట్ వచ్చింది సినిమాకి కూడా సత్య గురించి చేసినప్పుడు ఎప్పుడో ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ హాయ్ అనుకోవడమే తప్ప చాలా రిజర్వ్డ్గా ఉంటాడేమో అని అనుకున్నాను ఫస్ట్ మీట్లో కూడా అలాగే అనుకున్నా తర్వాత తర్వాత తెలిసింది ఆయనలో ఉన్న ఆ కామెడీ క్యాంగులో లేకపోతే ఆ సర్కస్టిక్ బయటికి ఇంకా రాలా చూసిన వాళ్ళు అందరూ సీరియస్గా అలా ఉంటారేమో కానీ బయటికి చూస్తే అలా ఉంటుంది బట్ చాలా తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయ్యాం అండ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమా ఇది బ్రహ్మాజీ గారు కానీ అజయ్ గారు కానీ ఝాన్సీ గారు కానీ హర్ష ప్రవీణ్ వీళ్ళంతా కోవిడ్ టైంలో ఆ టైంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే అంటే ఇట్ ఇస్ వెరీ ఆ టైం మనకు కొత్త అంతమంది షూట్ చేసిన విధానం వేరు ఇప్పుడు విధానం వేరు దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వీళ్ళంతా ఎలా చేస్తారు అండ్ డట్టు మొద మార్కెట్లో ఆ టైంలో టూ హండ్రెడ్ జూనియర్స్ని ఏదో కొంచెం ఇల్లీగల్గానే జూనియర్స్ని తీసుకొచ్చాము యాక్చువల్గా ఇప్పుడు యాభై మంది పర్మిషను ఇది తీసుకొచ్చి షూట్ చేస్తున్నప్పుడు బ్రహ్మాజీ గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు సపోర్ట్ చేసింది చాలా థ్యాంక్స్ అండి బ్రహ్మాజీ గారు అండ్ అజయ్ గారు మీరందరూ అట్లానే మా టెక్నీషియన్స్ అప్పు ప్రభాకర్ తను చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు మీరు ట్రైలర్ చూస్తేనే తెలిసింది తను చాలా వండర్ఫుల్ పర్సన్ అండ్ చాలా చేశాడు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఆయన చూడడానికి రాక్షర్లా ఉంటాడు మ్యూజిక్ కూడా అలాగే ఇచ్చాడు నిన్న వరకు నన్ను నిద్రపోనివ్వలేదు నాకు గత ఫోర్ డేస్ నుంచి తను నాకు రైటింగ్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసిన వేదవ్యాస్ కానీ హర్ష గారు కానీ అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు శ్రీను సూర్య శ్రవణ్ సంకల్ప్ వీళ్ళంతా కూడా చాలా హార్డ్గా వర్క్ చేశారు చాలా కష్టపడి చాలా ఇష్టంతో తీసిన సినిమా ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి ప్రియాం గజావాల్ మర్చిపోయా సారీ అదే ఇది ఇది అడుగుతుందని కావాలన్నా మర్చిపోయా సరే అడిగో ఓకే ప్రియాంక ఉండడం అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ సినిమాకి మాకు హీరోయిన్తో పాటు ఒక చిన్న అట్లా స్టాండప్ వచ్చింది తనే నిజంగా స్ట్రెస్ బస్టర్ ఏమంటారు బ్రహ్మజీ గారు అదే కదా అవునండి సో చాలా కష్టపడి తీసాం చాలా టైంలో తీసాం ఫస్ట్ వేవ్ ఎండింగ్లోనే రిలీజ్ అయిపోద్ది అనుకున్నాం కానీ మళ్ళీ లోపల సెకండ్ డౌన్ సెకండ్ లాక్డౌన్ వచ్చింది సో సెకండ్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఫిల్మ్ సో మీరు అందరూ థియేటర్కి వచ్చి చాలా సేఫ్గా వీరే వాక్స్ అండ్ చాలా సేఫ్గా మూవీని వాచ్ చేయి మమ్మల్ని ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరిగారు గారు నేను మిస్ చేస్తుంటే ప్లీజ్ ప్రియాంక గారు మీరు కూడా అసలు గారు కూడా చెప్తున్నారు ఇప్పుడే మెన్షన్ చేయలేదని ఓకే సో అయిపోయింది ఓకే సో అనదర్ యంగ్ టాలెంట్